అప్పట్లో కలెక్షన్ తక్కువ కానీ ఇప్పట్లో పక్కా 100 డేస్ పక్కా కలెక్షన్. అప్పుడు ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ కాదు, ఇంటికా టీవీలో మొబైల్ లో యూట్యూబ్ లో చూడడం వేరు, ఇక్కడికి వచ్చి ఇలా చూస్తే దానికి మన మన ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. మంచి రొమాన్స్ ఇలాంటి మళ్ళీ లైఫ్ లో దొరకదు. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడండి. లేకపోతే సెల్వరాజు డైరెక్షన్ లో ఇది చాలా అంటే చాలా బాగుంది. చందమామ ఇలాంటి సినిమాలు ఎన్ని సాధిస్తే బోర్ అనిపించా అన్నారు. నేను మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నాను, మళ్ళీ సెకండ్ టైం ఫస్ట్ టైం చూసాను కానీ సినిమా మాత్రం చూసాను అన్న. సెకండ్ టైం అవుతున్నా ఇప్పటికి 10 టైమ్స్ చూసాను యూట్యూబ్ లో, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నెవర్ ఎండ్ అన్న. నేను చాలా రీలీజ్ చూసాను, ఇది మాత్రం చాలా అంటే 4K చాలా గొప్ప మూవీ చూసినట్టు ఉందన్న. సినిమా వల్ల కిర్రాకన్నా అసలు ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావన్న. దయచేసి ఇలాంటి మూవీస్ చూడండి అమ్మా, భలే ఉంది సినిమా అయితే. ఎన్ని సంవత్సరం బుర్రాదన్న చూసినా ముందు కూడా థియేటర్ లో ఫస్ట్ టైం కెమెరాలో పనిచేయండి. లవ్ ట్రాక్ ఉంది, వెరీ గ్రేట్ గా ఉంది బ్రో. సీ రియల్లీ క్లాసిక్ మూవీ, అందరూ వాచబుల్, అందరూ ఒకసారి మళ్ళీ చూడొచ్చు. బోరింగ్ గీరింగ్ ఏమి ఉండదు, ఎంటర్టైన్మెంట్, లవ్, ఎమోషన్ అండ్ ఫైనల్లీ మెసేజ్ కూడా ఇస్తుంది. సూపర్ బ్రో, సూపర్ ఉంది మూవీ. పార్ట్ 2 ఎగ్జాక్ట్ గా తీసుకుంటే బెటర్ బ్రో. ఇదే మెసేజ్ ఇదో ఇట్లానే ఎక్కడ బోర్ కొట్టే సినిమా, ఎక్కడ మనం ఫుల్ గా ఫ్రెష్ ఫీల్ అవుతాం. మళ్ళీ చూసినట్లు అనిపించదు అసలు సినిమా, ఫుల్ ఎంటర్టైన్ చేసాం. లాస్ట్ క్లైమాక్స్ ఇంకా ఆసం బ్రో, నేను ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్లీ నాకు గుర్తు కూడా లేదు, కానీ ఇప్పుడు చూస్తే అరే ఇంకా బాగుంది అనిపించింది బ్రో. ఇలాంటి సినిమాల్లో సూపర్ ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్, పార్ట్ 2 కోసం వెయిటింగ్ అందరూ. ఓకే, సూపర్ ఉంది సినిమా, చాలా బాగుంది, ఫ్రెష్ ఫీల్ ఉంది. సేమ్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి బ్రో. ఫస్ట్ టైం చూసా, ఎవ్రీ టైమ్ ఎవ్రీ మంత్ మంత్ లో ఒకసారి చూస్తూనే ఉన్న సినిమా ఇది. అయినా సరే థియేటర్ లో చూద్దాం అని వచ్చాము. చాలా బాగుంది, చాలా బాగుంది. 19 ఇయర్స్ తర్వాత మూవీ వచ్చింది, అసలు ఈ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్క సీన్ ఒక డైమండ్, రియల్ గా మన తెలుగు హీరోస్ లో ఇట్లానే కంటిన్యూ చేస్తే బాగుండి అనిపించింది. మూవీ ఇప్పటికీ ఎడిపోతుంది, ప్రతిసారి ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ కలిగింది. ఎక్కడ బోర్ కొట్టలేదు, 3 అవర్స్ ఉన్న లెంత్ కూడా ఎక్కువ అని ఎక్కడ అనిపించలేదు. ఇంకా ఇంకా చూడాలని అనిపించింది, ఇంకా ఎక్కడ చూసే వాళ్ళని చూస్తుంటే ఇంకా ప్రతి సీన్ ఇంకా కళ్ళనిచ్చి నీళ్లు, కామెడీ గానీ ప్రతి ఒక్కటి బాగా అనిపించింది భయ. ఇంకా ఎంట్రీ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అయితే మస్తు ఉంది. ప్రతి ఒక్క సాంగ్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ. హీరోయిన్ అంటే ఇంకా నటించిందని చెప్పి జీవించిందని చెప్పొద్దు, హీరో హీరోయిన్ గానీ హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బాగుంది భయ. ఇది సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నా, రవికృష్ణ తొందరలో తీస్తా అని చెప్పిండు, అది ఎప్పుడప్పుడు వస్తా అని వెయిట్ చేస్తున్నాం. రచ్ అయితే మామూలుగా లేదు, ఇది ఎన్ని రోజులు ఆడినా అని అన్ని అంత బాగా కలెక్షన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవ్వాలి, మూవీ థియేటర్ లో అందరు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ భయ్యా. తెలియదు నాకు అయితే పార్ట్ 2 వస్తే బాగుంటది. ఇంకేముంది పార్ట్ 2 రావడానికి చాలా బాగుంది అన్న. బాగుంది ఉంటాయి కదా అన్న స్టోరీ అంటే అట్లా ఉంటాయి కదా. అట్లేం లేదు కానీ కొంచెం మూవీ కాబట్టి అట్లా ఫీల్ అవుతాం అంటే. అంటే మూవీ థియేటర్ కనెక్ట్ అయిపోయారు, అవునా తెలియదు కానీ ఉన్నాయంటే చూస్తాం మళ్ళీ. అప్పట్లో బాగా అర్థం కాలేదంటే మౌనికి ఇప్పుడు బాగా అర్థమైందంట. చెప్పుకుంటే అప్పట్లో అప్పట్లో అర్థం కాలేదు మాకు. సో ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ చేసినాం కదా, మేము కూడా ఇంజనీర్స్, సో అట్లా అర్థం అయిపోతుంది. క్లైమేట్ అవన్నీ తర్వాత అవన్నీ మావాడు తలుచుకుంటే బాగా పడతాడు.